ఎంబీకే న్యూస్కు స్వాగతం. వార్తలు చదువుతున్నది తరుణి. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం ఆదర్శ గ్రామ పంచాయతీ కొమ్మాలలో అన్ని అవస్థలు ఉన్నాయి. ఇక్కడ మురుగునీటి కాల్వలు ఉండవు. ఎవరి ఇంటి ముందు వాళ్ళు గుంతలు తీసుకోవాలి, నిండితే రోడ్ల మీదకి వదలాలి. ఔరా, ఇదేమి ఆదర్శ గ్రామ పంచాయతీ అని మొక్కున వేలేసుకుంటున్నారు. పాలకుల నిర్లక్ష్యంతో మురుగునీటి కాల్వలు లేక పాములు తేళ్లు వస్తున్నాయని అంటున్నారు అక్కడి ప్రజలు. మురుగునీటితో బజార్లన్నీ బుడతమయమై వాహనదారులు పడిపోతున్న పాలక వర్గం పట్టించుకోవడం లేదని ఆరవ వార్డు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బొడ్రాయి బజార్లో మురికినీటి సమస్యతో రోడ్లపైన మురికినీరు నిలవడంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. గ్రామ అధికారులకు గ్రామ సర్పంచ్ చెప్పినా పట్టించుకోవడం లేదని అంటున్నారు గ్రామస్తులు. కిరణం షాప్ మధు, కూరగాయల జయమ్మ, రవ్వ శ్రీను, గుట్టయ్య, ఉదయలు. ఇది ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఎన్నికలు సర్పంచ్ అవకాశం కూడా ఆయన కోసం చెప్పించినాం మేము. ఆయన కూడా చూస్తాం, వచ్చింది మీకు శాంక్షన్ అయింది చేస్తామంటున్నారు. ఎవరు పట్టించుకోవట్లేదు. దీన్ని ఉంచాలన్నా పూడిపోయాలన్నా, పూడిపోయామంటే ఇంకొకటి ఉంటాను తీసుకుంటాం మేము. ఏదైనా ఒక అవకాశం ఉంటే మేము చేద్దానికి సిద్ధంగా ఉన్నాం. కాకపోతే ఇది అధికారులు చర్య తీసుకోవాలని చెప్పి మాట్లాడుతున్నాను నేను. దోమలు వస్తాయని చెప్పి బయట కోసం కరెంటు పోతుంది విపరీతంగా. మన ఇంత పెద్దది ఇనుప తేలు, ఈయన నిలబడ్డాను, జర 2 నిమిషాలు అయితే నాకు వచ్చి కాటేసేది ఉండేది. దాన్ని చంపిన దాని గురించి నేను ఇంటి ముందు కూడా లైట్ పెట్టుకున్నాను. స్తంభాలు కూడా లైట్ పోతే ఇంటి ముందు కూడా బల్బు తీసుకొని ఇది పెట్టుకున్నాక కొంచెం మనం ఇక్కడ చుట్టుపక్కల మొత్తం ఈయన కూర్చుంటున్నట్టు. సాయంత్రం పూట కరెంటు పోయినా మధ్యాహ్నం పూట అయినా చాలా యాప్లెట్ చూడ చల్లదనని కూర్చుంటారు. చాలా ఇబ్బందిగా ఉంది, జర అధికారులు పట్టించుకోవాలని చెప్పి కూర్చున్నాను. బాగా అటు ఎత్తు ఇటు ఎత్తు అయింది, మా కిట్లో వంపైంది. నేను కూరగాయలు అమ్ముతా, మొన్న ఒక అబ్బాయి కింద పడ్డాడు బైక్ వేసుకొని దెబ్బ తగిలింది. మొన్న ఒక కూడా మా ఇంటి పక్కన పడ్డది. మరి పాములు వస్తున్నాయి, జర్రులు వస్తున్నాయి, ఈ జామట్టి ఇబ్బంది అవుతుంది. దోమలు, మాకు నిద్ర ఉంటలేదు. ఇక్కడ నీళ్లు నేను నా గోడ మట్టి వస్తారు, మట్టి మొత్తం జారి కింద పడతారు. నన్ను అయితే తర్వాత అనొద్దు. సర్పంచ్ గారు చెప్పారు, సర్పంచ్ గారు ఒకసారి చెప్పి ఉంచిన ఏందయ్యా ఉంపైందన్న, అయితే చూద్దాంలే అన్నాడు. కార్యదర్శి కూడా చెప్పినమ్మా, ఆన్లైన్లో ఇల్లు ఎక్కియాలమ్మా అని ఫోన్ నెంబర్ ఆధార్ కార్డు నెంబర్ అన్ని రాసుకుండు. సార్ కూడా చూపించినాం, అన్ననే 2-3 రోజులు అవుతుంది. చెప్తామలే అమ్మా అన్నాడు. ఇంకేం చెప్పలే మాకు, ఇంకా సమాధానం చెప్తలే అమ్మా అన్నాడు. సర్పంచ్ గారు కూడా చెప్పిన చూద్దాంలే అమ్మా అన్నాడు. అబ్బాయి లంబడలు అబ్బాయి పడ్డాడు, మన అబ్బాయిని మించి పడ్డాడు. నిన్న మా ఇంటి పక్కన ఒక సాకులలో అమ్మాయి కింద పడ్డ జారి, ఆ చెట్టు పాకురు ఆడికి వర్షం వచ్చి పోవంగానే ఉడుస్తూనే ఉన్నా సార్, రోజు ఉడుస్తూనే ఉంటా. విషయం పౌడర్ వేస్తూనే ఉంటాం, ఎందుకంటే మా ఇంటికి 10 మంది వస్తారు, ఇల్లు దొక్కుతారు కాబట్టి. పల్లే కన్నీరు పెడుతుందో కనిపించని కుక్కల, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుక్కల, పల్లే కన్నీరు పెడుతుందో. అధికారం వచ్చినా ఎవరు వచ్చినా ఏం పట్టించుకునేటట్లేదు. ఆ గుంటలో నీళ్ళు నిలిచి నిల్చుకోవడం వల్ల వారికి ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి తోరు పంచాలు వెళ్తారు, పంచారు ఆ మురికాలు జ్వరాలు దగ్గులు దమ్ములు నేను చాలా వస్తున్నాయి. ఏ అధికారి ఎవరికి ఏం చెప్పినా కానీ ఎవరేం పట్టించుకునేటట్లేదు. ఎవరైతే ఇంకుడు గుంటలు తీసుకోరంటారు, ఇంకుడు గుంటలు తీసుకుంటే ఒక 3 నెలలు కాగానే ఇంకుడు గుంట నింతుందో ఇంకుడు నుంచి బయటకు వస్తున్నాయి. అవి పోయినట్టు తెలియదు. ఒక అదో బార్కి ఇదో బార్కు ఉంది కానీ మా బార్కి ఇంతవరకు ఒక ఇంకుడు కూడా తీస్తున్నాం. తీస్తే ఏం లాభం అది, కొద్దిగా నిండాగానే మళ్ళీ బయటకు ఆటోమేటిక్గా బయటకు వస్తున్నాయి. ఎవరికి ఏం చెప్పినా కానీ ఎవరేం పట్టించుకునేటట్లేదు, ఎవరేం లేదు. మాకు ఇంకా మురికాయలు చేపట్టి బాగా పంచాలు లుల్లు వాళ్ళకి ఇబ్బందులు, మాకు ఇబ్బంది, జ్వరాలు రోగాలు. ఎవరికి ఏం సంపాదించినా కానీ ఏ గవర్నమెంట్ ఇచ్చినా ఎవరేం వచ్చినా ఎవరేం పట్టించుకుంటే లేదు. చాలాసార్లు చెప్పినా మాకు అది అందులోటి మళ్ళీ మాకు ఇది మన చెత్త ఎత్తిపోయడానికి ఒక ఓడలేస్తున్నారు. ఓడలు లేవు, ఏది లేదు. మీ చెత్త మా చెత్త మళ్ళీ మేము తీసుకుపోయి దూరంగా ఎక్కడో పారవేసుకోవాల్సి వస్తుంది. ఆ చెత్తని గురించి అడిగినా కానీ అది పట్టించుకుంటే లేరు. ఆ సర్పంచ్ గారు 3 సార్లు చెప్పిన సర్పంచ్ గ్యాస్ వేస్తాడు, ఆయన లేదు, ఇవి లేదు, ఎవరు లేదు. కార్యదర్శి చెప్పిన ఆయన సప్పులు లేదు, ఎవరు ఎవరు మనం పలుచుకుంటే లేరు. ఈ మురికాలు ఇట్నే కొనసాగితే ఇట్నే జబ్బులు వస్తాయంటే రోగాలు వస్తాయి. వాళ్ళు ఏంది, వాళ్ళు స్వేచ్ఛగా ఉంటారు, మంచిగా ఉంటారు. మాకు మా సొంతలో ఇబ్బంది, మమ్మల్ని పట్టించుకుంటే ఎవరు లేరు. ఏ అధికారి చెప్పినా ఎవరు స్పందించలేరు, ఎవరు పట్టించుకునేటే లేరు. దీన్ని మమ్మల్ని చూసిరు కదా, చూసి దాని యొక్క పరిష్కారం ఏందో అన్నది మీడియా ద్వారానే అక్కడ ఉన్న ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి తెలియజేయాలని కోరుకుంటున్నాను. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుక్కల,
నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్టల పల్లే కన్నీరు పెడుతుందో కనిపించని కుట్టల నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్టల ఈ వర్షం నీళ్ళన్నీ ఇంట్లోకి వస్తున్నాయి యాక్చువల్ ఇంతమందికి వచ్చాయి మీరు ఇంకొంచెం తీసుకున్నా కూడా నిండిపోయినాయి నిండిపోయినా కూడా అంత ఆటోమేటిక్గా కార్యదర్శి చెప్పినాం సర్పంచ్ గారు చెప్పినాం అందరు చెప్పినా ఒకసారి తీపిచ్చారు మళ్ళీ నీళ్ళు ఆగుతున్నాయని మళ్ళీ గుడిపేశారు తీయమంటే తీయట్లేదు ఇది పరిస్థితి ఇప్పుడు దోమలు వస్తున్నాయి ఇంటర్లకి బయటికి పోవట్లేదు వాటర్ అది పరిస్థితి సర్పంచ్ గారు కూడా చెప్పినాం మళ్ళీ కార్యదర్శి కూడా చెప్పినాం ఏమంటారంటే తీపిస్తే ఇంకొక ముద్దలు తీసుకోవద్దు ఇప్పుడు కాలువలు రావట్లేవు అని అంటున్నాం అది పరిస్థితి